నెల్లూరు జిల్లా వెంకటాచలం ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. రెవెన్యూ సమస్యలపై ప్రజల నుంచి మంత్రి కాకాని అర్జీలు స్వీకరించారు. అధికారులతో చర్చించి పెండింగ్లో ఉన్న సమస్యలు త్వరితగతిన పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కొన్ని సమస్యలు అక్కడికక్కడే పరిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి కాకాని మాట్లాడుతూ రాష్ట్ర చరిత్రలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రెవెన్యూ సమస్యలపై తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మక నిర్ణయమని కొనియాడారు. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న చుక్కుల భూమి సమస్యలను పరిష్కరించిన ఘనత సీఎం జగన్కే దక్కుతుందన్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో ఎన్నడూ లేని విధంగా అవినీతి జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. అందరితో కలిసి ప్రతి నెల మూడు సమావేశాలు ఏర్పాటు చేసుకున్నాం. అందులో భాగంగా ఉన్నటువంటి స్థానికమైనటువంటి సమస్యలను గుర్తుపెట్టి వాటిని పరిశీలించి అన్ని రకాలైన ఎన్నడూ లేనటువంటి విధంగా రాష్ట్ర చరిత్రలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి సాహసం ఏంటంటే కుక్కల పూర్వం సంబంధించినటువంటి పరిశీలించి పరిష్కారం కాబట్టి అదేవిధంగా ప్రభుత్వ భూమి అనిపిస్తున్నటువంటి పేదవాడికి పట్టాలి, వాళ్ళకు వ్యవసాయానికి సంబంధించినటువంటి వ్యవసాయ భూములు పట్టాలు అందించారు. అదేవిధంగా ఎవరన్నా చేతులు మార్చినటువంటి వాళ్ళకు కూడా ఈరోజు ఎవరి అనుభవం హక్కులో ఉండాలి. ఇనాం భూములు కానీ ఇతరత్ర ఏదన్నా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి భూములు అంటే వాటన్నింటినీ కూడా ఈరోజు రైతు వారి కూడా కింద వాళ్ళకి ఎవరైతే అందించాలనేటువంటి కార్యక్రమం దర్వేపల్లి నియోజకవర్గ చరిత్రలో ఎన్నడూ లేనటువంటి విధంగా ఈరోజు అర్హత కలిగినటువంటి కుటుంబానికి పట్టాలిస్తున్నాం. గతంలో 2019 ఎన్నికల ముందు దర్వేపల్లి నియోజకవర్గంలో పట్టాల పంపిణీలో ఎన్నడూ లేనటువంటి అవినీతి అక్రమాలను చోటు చేసుకున్నాం. హక్కు అనుభవంలో ఉన్నటువంటి పేద రైతులు నిలబెట్టి ఆ భూమితో సంబంధం లేనటువంటి వ్యక్తుల పేర్ల మీద పట్టాలు ఇచ్చి ఆ ఇద్దరు కుటుంబాలు గొడవ పడేటువంటి విధంగా చేసినటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఆ రోజు పడ్డానికి లోపరిచి ఈరోజు పార్టీని గట్టి ఎవరి హక్కు అనుభవం ఉన్నటువంటి కొన్ని వాళ్ళకి ఇవ్వాలన్నా తప్ప అధికారులకు స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు. గతంలో మాదిరిగా 2019 ప్రభుత్వాల మాదిరిగా హక్కు అనుభవం ఉన్నటువంటి మినహాయించి రైతుల మధ్య గొడవ వేరే పేర్లతో పట్టాలు ఇవ్వద్దు అని చెప్పి స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చాము. అదేవిధంగా చుట్టం భూములు ఏదైతే కొన్ని ఇంకా పరిష్కారాలు రోజుకోలేదో వాటికి సంబంధించి వెంకటాచలం మండలంలో 7 గ్రామాలు ఉన్నాయి. ఆ 7 గ్రామాలకు సంబంధించి కూడా ఈరోజు చుట్టం భూములు రాష్ట్రంలో పరిష్కారం ఇవ్వాలి. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి